దేవుని హృదయం ఏంటో, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలంటే దైవజనులను అడగటం గానీ వీరిని వారిని అడగ ఏంటక్క దేవుని చిత్తం అంటే, దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి అని లోకనందరిని అడుగుతున్నారు కానీ దేవుని ఎందుకు అడగట్లేదు? దేవాని చిత్తం ఏంటిదయ్యా? వాట్ ఈస్ యువర్ విల్ టువర్డ్ మై లైఫ్? మీరు దేవునితో సమయం గడుపుతున్నారు కదా, ఆయన చిత్తం ఏంటో. చిత్తం అంటే పెద్ద వర్డ్ కాదు, కానీ ఆయన ఇష్టం ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో, వాట్ ఈస్ హిస్ ప్లాన్ ఫర్ యూ, ఆయన ప్లాన్ ఏంటో మీరు ఆయన దగ్గరికి వెళ్ళి స్వతహా అడిగినప్పుడు ఆయన చెప్పడా? ఆయన పక్షపాతం చూపించే దేవుడు. ఆయన వెతుకు వారందరికీ ఆయనను కనుగొంటారు. సో మీరు వెతకట్లేదు కాబట్టి మీరు కనుగొలేకపోతున్నారేమో. మీరు ఆయన వాక్యాన్ని ఆశ ఏ రీతిగా అయితే ఇంటర్నెట్ ఫోన్ ఇవన్నీ వెతుకుతామో అంత ఆశగా మనం వెతుకుతున్నామా దేవుని సన్నిధి? ఒక్క నిమిషం మన ఫోన్గా కనిపించకపోతే ఎంత అయోమయం పడిపోతామో, ఎంత ఆత్ర పడిపోతాం కదండి. దేవుని సన్నిధిని అదే ఆశతో అదే వాంఛతోటి, అయ్యో ఆయన సన్నిధి లేకపోతే నేను క్షీణించిపోతాను, అయ్యో ఆయన సన్నిధి లేకపోతే నేను కృంగిపోతాను అని వెతుకుతున్నారా? లేకపోతే ఆయన సన్నిధి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఫస్ట్ నా ఫోన్ ఉంటే చాలు అని అంటున్నారా? జాగ్రత్త, ఒకరోజు వస్తుంది, ఇవన్నీ పోయే కాలం కూడా వస్తుంది, కానీ దేవుడు అతి త్వరలో వస్తున్నాడు. హీఈస్ కమింగ్ బ్యాక్ రియలీ 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 సూన్. చాలా దగ్గరగా ఉంది ఆయన రాక.